హాయ్ అండి, వెల్కమ్ టు వనమాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రాగులతో రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది అందరికీ చాలా హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకు పిల్లలకు ఇది చాలా బలమైన ఆహారం, తప్పక ట్రై చేయండి. మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ రాగులు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా వద్దండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ ఈ పిండిని కొంచెం కలుపుకున్నామండి. ఒకేసారి నీళ్ళు వేసి కలపద్దు, మళ్ళీ ముద్దైపోతుంది. కొంచెం ఇది తడి పొడిగా మనకి పిండి పట్టుకొని ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్టుగా రావాలండి. మళ్ళీ దీన్ని ఇలా పొడి పొడిగా తీస్తే పొడి అయిపోయేలాగా ఉండాలి, అలా మనం కలుపుకోవాలి. ఇదిగో ఈ విధంగా చేస్తే ముద్ద అవ్వాలి, ఇలా అంటే పొడి అయిపోవాలి. ఇలా అయిపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒకటి ఇలాంటి వెడల్పాటి కింద తీసుకొని ఒక సగం వరకు నీళ్ళు పోసుకున్నాం. దీని మీద మనం ఒక పల్చాటి గుడ్డ కట్టుకుందామండి. దీనికి మందపాటి గుడ్డ కట్టద్దు, మందపాటి గుడ్డ అయితే ఇది సరిగ్గా ఉడకదు లోపల ఉన్న పిండి. ఇలా కట్టేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని దీని మీద ఈవెన్గా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఇది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం పిండి మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెడదాం ఇలాగా. ఎందుకంటే ఇలా హోల్స్ పెడితే దానిలో నుండి ఆవిరి పైకి వచ్చేసి మొత్తం సమాంతరంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసుకొని దీని మీద క్లోజ్ చేసేద్దాం ఈ విధంగా. ఇప్పుడు దీనికి కరెక్ట్గా సరిపడా ఒక గిన్నె దీని మీద బోర్లించుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు గంట హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 15 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. ఒక స్పూన్ తీసుకొని ఇలా సెంటర్లో కొంచెం బయటికి తీసి చూద్దాము. ఇది కొంచెం తెలుపు రంగులో ఉంటే ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం తెల్లగా ఉందండి, ఇంకొంచెం 5 నిమిషాలు ఉడికిద్దాము. ఇది పిల్లలు మెచ్యూర్ టైంలో పెడితే వాళ్ళకి ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ లాంటివి రాకుండా మంచి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి, ఇంకొకసారి చూసుకుందాము. ఉడికిపోయిందండి బాగా, మొత్తం బ్రౌన్ షేడ్లోకి వచ్చేసింది. ఇక తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాం. దీనిలో ఒక అరచిప్ప ఎండుకొబ్బరి, 4 యాలకులు వేసుకొని కొంచెం పౌడర్ చేసుకుందాం. ఈ పౌడరు పిట్టులో కలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వచ్చి చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని మనం ఉడికించుకున్న పిట్టు ఆ గిన్నెలో వేసుకుందాం. ఒక గ్లాసు రాగులకి ఒక అరకప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక అరకప్పు బెల్లం తురిమి తీసుకున్నాను నేను. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా గిన్నె వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకుందాము. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నామండి. వేడి మీద బెల్లం కూడా బాగా కరిగిపోతుంది. ఇందులో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం నెయ్యి వేసుకుందామండి టేస్ట్ కోసం. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా రుచి వస్తుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలాగైనా తినేసేయచ్చు. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి, పిల్లలకి ఇలా లడ్డూలా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తినేవాళ్ళు మళ్ళీ కావాలనిపించేలా ఉంటుంది దీని రుచి. ఒకసారి తప్పక ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అయిపోయిందండి, ఎంతో హెల్దీ రెసిపీ రాగి పిట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.